పవర్ ప్రాజెక్టు మీద తీసుకున్న తొందరపాటు అనాలోచిత మూర్ఖత్వ తొందరపాటు నిర్ణయానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. 2009లో తండ్రి ఏమి చేశాడో 2019లో కొడుకు అదే చేశాడు. చరిత్ర పునరావృతం అయింది. 2004-05లో స్పిల్వే ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు జరుగుతున్నాయి. 2009 ఆగస్టు 28న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం స్పిల్వే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ఫ్రీ క్లోజర్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఫ్రీ క్లోజర్ అంటే రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ఫోర్స్ఫుల్ క్లోజర్. ఆరో సెనయ్య అండ్ కంపెనీ అండ్ మధుకాన్ కంపెనీ. అదే రోజు సాయంత్రం పవర్ ప్రాజెక్ట్తో కలిపి స్పిల్వే ఈసీఆర్ఎం డ్యామ్ టెండర్లు పిలిచారు. 28 2009. ఈరోజు 22 2019 ఆ రోజు పిలిచిన టెండర్లు 2 2009 అప్లోడ్ అయ్యాయి. ఢిల్లీకి గల్లీకి బేరాలు కుదరలా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ ప్రాజెక్ట్ అడిగారు. ఢిల్లీకి గల్లీకి బేరాలు కుదరక టెండర్లు క్యాన్సిల్ అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం చెందింది రాష్ట్రంలో. తర్వాత సంగతి మీకు తెలుసు. ఆ రోజు 2009 క్యాన్సిల్ అయిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1-2 సార్లు టెండర్లు పిలిస్తే హైకోర్టు డైరెక్షన్తో హైకోర్టు ఏదైతే దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ మీద వాళ్ళు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం 2013 మార్చి ట్రాన్స్టాయ్ కంపెనీకి టెండర్లు ఫైనల్ చేశాయి. అంటే ఒక్కసారి క్యాన్సిల్ అయిన టెండర్లో 4 సంవత్సరాల తర్వాత పవర్ ప్రాజెక్టు పనులు పక్కకు తీసేసి ఓన్లీ స్పిల్వే ఎత్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ ఏదైతే ఈ పవర్ ప్రాజెక్టు సంబంధించిన ఎక్స్క్యూషన్ పనులు తప్ప పవర్ ప్రాజెక్టు పనులు పక్కకు తీసేశారు. 2013 మార్చిలో టెండర్లు ఫైనల్ అయినాయి. దీనివల్ల పడ్డ అదన భారం 2500 కోట్లు భారం పడింది ప్రాజెక్టు మీద. ఎంత? 2500 కోట్లు, 82% ఎక్సెస్ అయింది ప్రాజెక్ట్ కాస్ట్. తర్వాత 2014 జూన్లో మన అధికారంలో రావటం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఢిల్లీ వెళ్ళి ఆ 7 ముంపు మండలాల్ని మన భూభాగంలో కలపటం, ఆ విధంగా రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ ఇవ్వటం, పార్లమెంట్లో రాజ్యసభలో బిల్లు అవ్వటం, మనం ప్రమాణ స్వీకారం జూన్ 2 అధికారపూర్వకంగా రాష్ట్రాలు విడిపోకముందే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి వల్ల ఆ 7 ముంపు మండలాల్ని మన రాష్ట్ర భూభాగంలో కలపటం వల్ల పోలవరం కళ సాకారమైంది. డ్యామ్ సైట్లో 8 గ్రామాలు ఉన్నాయి. ఇవాళ మనం చూసే స్పిల్వే లక్షలాది క్యూసిక్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పునాదే లెగవలేదు పోలవరంలో అన్నారు కదా, ఆ పునాది లెగవలేదన్న పోలవరంలో ఆ స్పిల్వే మీద లక్షలాది క్యూసిక్లు నీళ్లు పోవటం కూడా మనం చూసాం. ఆ డ్యామ్ సైటు ఆ గ్రామాలు ఖాళీ చేయటానికి, ఆ 8 గ్రామాల ప్రజలను బయటికి పంపించడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తీసుకొచ్చి ఒకసారి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాత రెండోసారి ఇవ్వటం ఇబ్బంది అని చెప్పినప్పటికి కూడా క్యాబినెట్ తీసుకెళ్ళి గ్రాట్యూటీస్ రిలీఫ్ కింద మళ్ళీ 115 కోట్లు ఇచ్చి
వాళ్ళని బతిమాలి బామాలి వాళ్ళకి ఇళ్ళు కట్టే ఆ డ్యామ్ సైట్ ఖాళీ చేయటానికి దగ్గర దగ్గర 2015 సంవత్సరంలోకి వెళ్ళాం. అప్పుడు ఏదైతే 2012-13 ఎస్ఎస్ఆర్తో పనులు ప్రారంభమయ్యాయి, ఇవాళ 2015లో డ్యామ్ సైట్ ఖాళీ అయింది, ఇవాళ ఈ రేట్లకి మేము పనులు చేయలేని పరిస్థితుల్లో ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్తో ఏదైతే గతంలో ఇవన్నీ కూడా క్యాబినెట్కి తీసుకెళ్ళి మనం 1,331 కోట్లు 15-16 ఎస్ఎస్ఆర్ ఇస్తే ఈ ఆర్ఎన్బి రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ పీటర్ గారు చెప్తాడు దాన్ని అవినీతి అంటాడు. 2015-16 ఎస్ఎస్ఆర్ రేట్లతో పనులు పరిగెత్తించాలని ఇంజనీరింగ్ నిపుణులు డ్యామ్ సైట్ ఖాళీ అవ్వకపోవటం, గ్రామాలు ఇవ్వకపోవటం, డంపింగ్ యార్డ్ ఇబ్బందులు ఉండటం, ఇవాళ 2018 వరకు ట్రాన్స్టాయికి సమయం ఉండటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు జరిగిన నిర్ణయాన్ని తప్పుపడుతూ అవినీతి అనే బురదయ్యాలనే ప్రయత్నం చేశారు. మళ్ళీ భార్గవా కమిటీ ఇంప్రెస్టివ్ రన్నింగ్ బిల్స్లో కట్ చేయండి, దాన్ని వెసులుబాటు ఇమ్మని క్యాబినెట్ ద్వారా తీసుకెళ్లి చేస్తే దాన్ని ట్రాన్స్టాయిడ్ డిపాజిట్స్ కానీ వాళ్ళకున్న బ్యాంక్ గ్యారెంటీస్ అన్నీ కూడా 740 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి జమేశాం, అవేమీ పీటర్ కమిటీకి కనపడవు, అవన్నీ కూడా అవినీతి అని చెప్పాలనే ప్రయత్నం చేశారు. అలాగే పోలవరం పవర్ ప్రాజెక్టులో ఏపీ జెన్కో ఏది ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా బిడ్డింగ్లో పాల్గొని 2-3 సార్లు టెండర్ అయ్యి ఆ వర్క్స్ ఫైనల్ అయితే వాళ్ళకి ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరిచ్చారు, ఏపీ జెన్కో వర్క్ ఏపీ జెన్కో వాళ్ళు ఆ కంపెనీకి ఇచ్చారు. ఆ డబ్బులు ఇచ్చిన మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొచ్చి ఇక్కడ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవినీతిని బురదేయాలనే ప్రయత్నం చేశారు. ఇవాళ అన్నింటినీ మించి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో రాగానే వాళ్ళు ఆలోచన చేసింది 2009లో పవర్ ప్రాజెక్టుతో కలిపి టెండర్లు పిలిపించాం, 4 ఏళ్ల తర్వాత పవర్ ప్రాజెక్టు పక్కెళ్ళిపోయింది, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో వాళ్ళ తాబేదారులకి వాళ్ళ అనుయాయులకి పవర్ ప్రాజెక్ట్ ఇచ్చుకోవాలనే ఆలోచనతో ఒక రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ పీటర్ గారిని రాజశేఖర రెడ్డి గారు బంధువు, ఆయన బంధువును పెట్టుకొని ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ రిపోర్ట్ అడ్డం పెట్టి ఆ పవర్ ప్రాజెక్టు ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులన్నీ కూడా రద్దు చేసి రివర్స్ టెండరింగ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యులు వచ్చి హైదరాబాద్లో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి, నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ పనులు చేస్తూ ఉంది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 32,515 క్యూబిక్ మీటర్లో కాంక్రీట్ 24 గంటల్లో కంటిన్యూగా దేశంలో ప్రపంచంలో ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో రికార్డు సాధించారు, మా చేతులతోనే అవార్డులు మీరు ఇప్పించారు. అదేవిధంగా బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు కింద పవర్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మీ మంత్రికి మీ అధికారులకి మా సమక్షంలో 2018 బెస్ట్ ప్రాజెక్ట్ అవార్డు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చాం కాబట్టి ఇవన్నీ కూడా మా కేంద్ర మంత్రి గారికి తెలియజేస్తున్నాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోమాకండి, ఇవాళ రివర్స్ టెండరింగ్ కానీ ఈ తొందరపాటు నిర్ణయాలు కరెక్ట్ కాదు, ప్రాజెక్టు ముందుకెళ్తుంది, మీరు ఈ విధంగా చేస్తే వచ్చే ఆర్థికపరమైన కారణాలు కానీ రేట్లు పెరిగే కాలం కానీ పరిస్థితులు కానీ కాలయాపన కానీ చాలా జరుగుతాయని చెప్తే లెక్కబెట్ల. మళ్ళీ వాళ్ళు 16 ఆగస్టున మళ్ళీ ఒక లేఖ రాశారు వాళ్ళు, హవెవర్ ఇన్ ద మీన్ వైల్ ఇట్ ఈస్ మై హంబుల్ అడ్వైస్ ఆర్కే జైన్ సిఇఓ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇట్ ఈస్ మై హంబుల్ అడ్వైజ్ టు అబాండన్ ది ఐడియా ఆఫ్ ప్రీ క్లోజర్ అండ్ రీటెండరింగ్ ఆఫ్ ద వర్క్స్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆర్
at the least keep the same in abeyance till a concerted view is taken by Government of India in this matter. Polavaram Project Adarti CEO in the Chakaga Vaga Lake Pumpichar Padaro Tarik Agasna Padedo Tarik Tender Level Sir Padaharu Polavaram Project Adarti E Lake Pumpiste Ma Minitsu Samaninchi Vannigoda Kendra జలశక్తి మినిస్టర్కి పంపించాం. మీన్వైల్ మళ్ళీ అడ్వైజ్ చేస్తా, హంబుల్ అడ్వైస్ అని లేఖ పంపిస్తే కూడా నేను పట్టిన కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మూడే కాళ్ళు అనే మూర్ఖత్వ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంది. అహంకారంతో చేసిన ఈ నిర్ణయం ఇవాళ చంపపెట్టులాగా ఇవాళ తీర్పు వచ్చింది. బాధ ఏంటంటే 7% డ్యామ్ సైట్ పనులు జరిగినాయి 2015కి. మనం అధికారంలోకి వచ్చేలోపు వాళ్ళు చేసిన పనులు 7%. మళ్ళీ మనం ఆ పనులు పరిగెత్తించి చంద్రబాబు నాయుడు గారు 30 సార్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకి వచ్చి 70 సార్లు రివ్యూ చేసి వారం వారం సోమవారం పోలవరం అని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుని 70-71% డ్యామ్ సైట్ పనులు ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 25,000 కోట్ల అవినీతి జరిగిందని బురజల్లుతా పుస్తకాలు వేశాడు మన మీద. పుస్తకాలు పాదయాత్రలో పుస్తకాలు పంచిపెట్టాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో 25,000 కోట్ల అవినీతి జరిగింది. మళ్ళీ ఎప్పుడేమన్నాడు పీటర్ కమిటీతో? 3,600 కోట్ల అవినీతి జరిగింది. ఇచ్చిన డబ్బులు ఎంత? ట్రాన్స్ట్రాయ్కి మొత్తం 1,900 కోట్లు ఇచ్చుండం. నవగా ఇంజనీరింగ్ కంపెనీ 1,600 కోట్లు చేస్తుంటుంది. ఇచ్చిన డబ్బులు 3,500 కోట్లు. జరిగిన అవినీతి పీటర్ కమిటీకి 3,600 కోట్లు. మళ్ళీ దీంట్లో ఎల్ఎన్టీ జర్మనీ బావర్ సంస్థ కూడా డయాఫ్రమ్ వాల్ పనులు కూడా చేస్తుంది. అలాగే దేశ విదేశాలకు సంబంధించిన ఇంజనీర్లు కానీ కంపెనీలు కానీ ఇవాళ సెంట్రల్ వాటర్ కమిషను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఐఐటి ఢిల్లీ ఐఐటి పూనా ఐఐటి రూర్కీ వాళ్ళకు సంబంధించిన ప్రొఫెసర్లు అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే దేశంలో సాయిల్ రీసెర్చ్లో కూడా పూనా లాంటి ఇన్స్టిట్యూషన్లు కూడా దీంట్లో పనిచేస్తున్నాయి. ఇంతమంది మేధావులు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువు ఆర్ఎన్బి రిటైర్డ్ ఇంజనీరింగ్ చీఫ్ పీటర్ గారు ఇచ్చిన రిపోర్ట్తో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు రద్దు చేశారు. జన్కో పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే ఆలోచనతో పవర్ ప్రాజెక్టు కొట్టేశారు. మళ్ళీ దీని కొత్త అర్థం రివర్స్ టెండరింగ్ అని కొత్త డ్రామా లేవనెత్తి ఇవాళ ఈ ఇంత ఆలస్యం అవటానికి పనులు. డ్యామ్ సైట్కి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏజెన్సీలని అధికారులను కూర్చోబెట్టాడు. అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా 2020 కల్లా పూర్తి చేస్తాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అక్కడ పనిచేసే అధికారులు కానీ మాకు డబ్బులు ఇవ్వకపోవటం కానీ పనిచేసే వాళ్ళు బయట రాష్ట్రాలకు వెళ్ళటం కానీ జరుగుతున్న కాపర్ డ్యామ్ పనులు ఆప్మని పీపీఏ వాళ్ళు చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వరద వచ్చింది, అయినా సరే 14-15 లక్షలు ఫ్లడ్ వచ్చినా కూడా మనం చేసిన కాపర్ డ్యామ్ చెక్కు చెదర్లా, స్పిల్వే మీద ఈ కాపర్ డ్యామ్ మీద 14 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వెళ్ళింది. నేను 2 నెలల ముందు చెప్పాను, మేలో జూను నేను గవర్నమెంట్ పోయిన తర్వాత స్పష్టంగా చెప్పాను, అయ్యా నేను 35 సంవత్సరాల లెక్కలో యావరేజ్ తీసుకొని చెప్తా ఉన్నాను, 15 లక్షల క్యూసిక్లు ఫ్లడ్ వస్తుంది, కాపర్ డ్యామ్ కట్టుంది, ప్లస్ మీరు కొత్తగా అధికారంలోకి వచ్చారు, నిర్వాసితుల పట్ల కరెక్ట్గా చర్యలు తీసుకోండి, ప్లస్ రెవెన్యూ ఇరిగేషన్ అందరూ పోలీస్ సమన్వయం చేసుకోండి. ఇక్కడ చెప్పా, ఒంగోలు పార్టీ ఆఫీసులో చెప్పా, విజయవాడ 3-4 ప్రెస్ మీట్లు తీసుకొని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను, గోదావరి ఫ్లడ్ వస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇజ్రాయెల్ వెళ్ళిపోయాడు,
ఒక్కసారి కూడా రివ్యూ చేయలే. తర్వాత లోకేష్ బాబు వెళ్ళి 2 రోజులు గోదావరి జిల్లాలో తిరిగితే ముఖ్యమంత్రి గారు 3 రోజులు గోదావరి ఫ్లడ్ టైంలో 3 రోజులు ఢిల్లీలో ఉండి ఏరియల్ సర్వే చేసి 3వ రోజు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో రివ్యూ చేశారని మీరు రాసుకున్నారు, ఆయన చెప్పలా. నేను చూశాను, నేను విన్నాను అని మాట్లాడలా ఆయన. ఆయన విన్నది మాట్లాడలా, చూసింది మాట్లాడలా. రాజమండ్రి ఎయిర్పోర్ట్ చిన్న గదిలో రివ్యూ జరిగిందని పత్రికల వాళ్ళు రాశారు. అది గోదావరి వరదల సంగతి. కృష్ణా వరదల సంగతి ఏంటి? కృష్ణా ఫ్లడ్ వచ్చింది, ఆల్మట్టి నిండింది, ఆల్మట్టి క్యాచ్మెంట్ ఏరియాలో బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. బ్రహ్మాండమైన వర్షాలు పడితే ఆ ఫ్లడ్ అంతా ఎక్కడికి వస్తుంది? ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, ఇవాళ ఈ ప్రాంతాలకు వచ్చే ఫ్లడ్ని ఏమాత్రం కూడా మానిటర్ చేయకుండా ఇప్పుడే జయదేవ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచాలా, అమరావతి ముంచాలా, అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపాలా. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా జిల్లాకు ఒకసారి రాజధాని అని చెప్పి భూములు కొనిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది శాసనసభ్యులు ఆ పని మీద ఉన్నారని కూడా కొన్ని పత్రికల్లో ఇవాళ ఛానల్స్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి ప్రాణనాడి పోలవరాన్నేవో ఇవాళ కోర్టు కేసుల్లోకి ఎక్కించారు. ఓ పక్క ప్రపంచ స్థాయి రాజధాని అమరావతినేనేమో వరద వస్తుంది, వరద వచ్చేది కొండవీటి వాగొస్తుందని విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతున్నాడు. కొండవీటి వాక్కు ముక్కుతాడు వేయటానికి కొండవీడు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం కదా, 237 కోట్లు పెట్టి 5,500 క్యూసిక్ల ఫ్లడ్ వచ్చినా లిఫ్ట్ చేయటానికి పంపులు రెడీగా ఉన్నాయి అక్కడ, పంపులు మోటార్లు. ఇవేమీ తెలియకుండా అవగాహన లేకుండా బొత్స సత్యనారాయణ గారు మరి మొన్న బాధ్యత రాహిత్యంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో డైరెక్షన్లో ఆయన అమెరికాలో ఉన్నాడు, ఆయన చెప్పమన్నాడు, ఈయన చెప్పాడు. ఆ విధంగా మరి అమరావతిని దెబ్బతీసే ప్రయత్నం ఆ పక్క జరిగింది. ఈరోజు పవర్ ప్రాజెక్టు కొట్టేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు బ్రహ్మాండంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముందుకెళ్తే ఇవాళ ఈ విధంగా కోర్టు కేసుల్లో మరి ఇవాళ కోర్టు తీర్పుతో చంపపెట్టుతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు త్వరితగతంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ 2 సబ్జెక్ట్స్ పైన, ఒకటేమో అమరావతి పైన, రెండోదేమో మన దేవినేని ఉమాగారు పోలవరం పైన కూడా మాట్లాడతారు. అమరావతి అనేది ప్రజల మన ఆంధ్ర ప్రజలకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. క్యాపిటల్ సిటీ 217 స్క్వేర్ కిలోమీటర్స్తో మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ రావాలని, హైదరాబాద్తో, బెంగళూరుతో, చెన్నైతో కంపీట్ చేసే క్యాపిటల్ ఉండాలని మన మన పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్. ఆయన విజన్ అంటే ఆంధ్ర ప్రజల విజన్ని రియాలిటీ చేయాలని చూశారు. ఒక 9 సిటీస్ తీసుకొని గవర్నమెంట్ సిటీ, ఫైనాన్స్ సిటీ, టూరిజం సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీగా ప్లాన్ చేశారు. ఇంటర్నేషనల్ సపోర్ట్ తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్ గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ నుంచి వచ్చింది మనకి. ఆ మాస్టర్ ప్లాన్ చూస్తేనే చాలా సంతోషంగా ఉంటుంది. క్యాపిటల్ సిటీ ఎట్టుండ మన క్యాపిటల్ సిటీ అమరావతి ఎట్టుండాలంటే
ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీగా, గ్రీన్ అంటే ఎన్వైరన్మెంట్లీ ఫ్రెండ్లీ, బ్లూ అంటే ఫుల్ ఆఫ్ వాటర్ రీసోర్సెస్, ఇంక్లూసివ్, ఎఫిషియంట్, సస్టైనబుల్, స్మార్ట్, రెస్పాన్సివ్, లైవ్లీ, కల్చరల్ అండ్ హ్యాపీ సిటీ, సోషలీ వైబ్రెంట్ అండ్ కమర్షియలీ వయబుల్ సిటీ. అంటే ఖర్చే కాదు, ఇది ఒక ఎకనామిక్ ఇంజిన్ కూడా తయారయ్యాలని మన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఫైనాన్షియల్ క్యాపిటల్గా, ఎకనామిక్ ఇంజిన్గా మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక ఎకనామిక్ ఇంజిన్గా తయారయ్యాలని ఆయన అనుకున్నారు. అట్లాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ సింగపూర్ గవర్నమెంట్ ముందుకొచ్చింది. గవర్నమెంట్ కాంప్లెక్స్ నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్, అంటే యాపిల్ హెడ్ క్వార్టర్స్ యుఎస్లో, యాపిల్ కంప్యూటర్ హెడ్ క్వార్టర్స్ ఆర్కిటెక్ట్ని తీసుకొని గవర్నమెంట్ కాంప్లెక్స్ కూడా డిజైన్ చేసేది జరిగింది. వరల్డ్ బ్యాంక్ $300 మిలియన్ లోన్ అప్లై చేశాము. ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ $200 మిలియన్ లోన్ అప్లై చేశాము. ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉంటే వైఎస్ఆర్సిపి వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎవ్రీ స్టేజ్లో మనం ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళారు, ఫార్మర్స్ యాజిటేషన్ ఆర్కెస్ట్రేట్ చేశారు, ప్రాపగాండా ల్యాండ్ పూలింగ్లో అవినీతి అని, ల్యాండ్లో అవినీతి అని, ఒకే కమ్యూనిటీ బెనిఫిట్ అయ్యారని, ఇదంతా దుష్ట ప్రచారం బాగా చేశారు. వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోలో అమరావతి ఎక్కడ కనిపించదు. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చూస్తే ఎప్పుడు ఒకసారి కూడా అమరావతి అని పేరు ఒకసారి కూడా చెప్పలేదు ఎక్కడ. కరప్షన్, ప్రతి కాంట్రాక్ట్లో కరప్షన్ ఉందని అక్యుజేషన్ చేస్తూ ఉన్నారు. మనం వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లోన్స్ మనం అప్లై చేస్తే ఇప్పుడు ఇన్స్పెక్షన్ కోసము వాళ్ళు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది స్టేట్ గవర్నమెంట్ డీప్రయారిటైజ్ చేశారు, ఇన్స్పెక్షన్ అలౌ చేయటం లేదని. స్టేట్ గవర్నమెంట్ చెప్తే అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆ బ్యాంక్స్కి చెప్పింది. అందుకని $800 మిలియన్ అంటే more than 5,000 crores of rupees లోన్ అమరావతికి రావాల్సింది రావడం లేదు. కన్స్ట్రక్షన్ మొత్తం ఆపేశారు, కాంట్రాక్టర్స్కి బిల్స్ కట్టడం లేదు. ఇప్పుడు లాస్ట్ వన్ వీక్ నుంచి చూస్తూ ఉంటే అమరావతిని ఫ్లడ్డింగ్ కూడా, వరదలు కూడా అమరావతి పైన వదిలేశారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటే వర్షం లేకుండా ఒక వారం ముందు తెలిసి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా సరిగా ప్లాన్ చేయకుండా వాటర్ కెపాసిటీ ఎంతవరకు ఉండాలా, ఎప్పుడు రిలీజ్ చేయాలా, ఏ రిజర్వాయర్స్కి పంపించాలా అంతా ఇగ్నోర్ చేసి అమరావతి ఏరియా మొత్తం ఫ్లడ్ చేయాలని, మన చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు కూడా ఫ్లడ్ చేయాలని కూడా చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉండేది ఫ్లడ్ అయిందా లేదా ముఖ్యం కాదు, కానీ 50,000 acres మంచి పంట ఉండే ఎకరాలు, 50,000 acres 10,000 మంది ఫ్యామిలీ, 10,000 families డిస్ప్లేస్మెంట్ అయిపోయింది, క్రాప్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి, అదంతా కాంపెన్సేషన్ కూడా ఇంతవరకు సరిగా ఇన్యూబినేట్ చేయలేదు, రిలీఫ్ మెజర్స్ సరిగా తీసుకోవడం లేదు. నిన్నంతా కూడా మేము గుంటూరు సైడ్లో మన చంద్రబాబు నాయుడు గారితో తిరుగుతూ ఉంటే, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే తెలిసింది భోజనం కూడా ఒక పూట పెడుతున్నారు, మంచినీళ్ళు కూడా సరిగా ఇవ్వటం లేదు, కరెంట్ రావడం లేదు, వాటర్ లాగింగ్ ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ జరిగిందో పంప్స్ పెట్టి ఆ నీళ్ళు బయటికి తీయటం లేదు. అంటే ఒక పక్క ఏమో ఈ ఫ్లడ్డింగ్ అంతా జరుగుతూ ఉంది, కానీ కాలువలకు కూడా నీళ్లు వదలటం లేదు, ఇరిగేషన్కి నీళ్ళు లేవు.
డెస్ట్రక్షన్కి నీళ్ళు ఉన్నాయి కానీ ఇరిగేషన్కి నీళ్ళు లేవు. సరిగా చేస్తుంటే ఆ నీళ్ళంతా డైవర్ట్ చేసి రాయలసీమ కూడా పంపించుండొచ్చు, ఆ రైతులు కూడా బెనిఫిట్ అయి ఉండొచ్చు. కానీ ఇదంతా ఇగ్నోర్ చేసి వాళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసి ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్గా తయారైపోయింది. నిన్నేమో అది కవరప్ చేసేదానికి మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు అందరూ చూసుంటారు. ఏం చెప్పారు, అమరావతి ఇట్లాగే జరుగుతుంది, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా చెప్పింది, అసలు ఇక్కడ కట్టగడదు, కాస్ట్ ఎక్కువైపోతుంది, ఇట్లాంటిగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, అక్కడ కట్టాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, కట్టగడదని ఉద్దేశంతో మాట్లాడతారు? వాళ్ళు కొంచెం క్లారిఫై చేయాలా? ఎవరు చేసినా సరిపోదు, ఇది ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళు ఒపీనియన్గా మారిపోతుంది. అట్లాగే విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ ఏ డిసిజన్ తీసుకున్నా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్తో మాట్లాడే మేము చేస్తున్నామని. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత బీజేపీ స్టేట్ లీడర్ వైఎస్ చౌదరి గారు క్లారిఫై చేశారు, ఇదంతా బీజేపీ గవర్నమెంట్తో ప్రధానమంత్రితో హోమ్ మినిస్టర్తో మాట్లాడి చేసేది లేదు, ఇట్లాంటివన్నీ తప్పు, అది కరెక్ట్గా కాదని కూడా ఆయన చెప్పేది చెప్పడం జరిగింది. ఇప్పుడు అమరావతి అన్ని ప్రాజెక్ట్స్ చూస్తే, ఇంక్లూడింగ్ రోడ్స్, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసినా కూడా 35,000 crores టెండర్స్ పిలిచారు. ఆ 35,000 crores ఆఫ్ టెండర్స్లో ఆల్రెడీ 9,000 crores ఖర్చు అయింది రోడ్ల పైన, బిల్డింగ్స్ పైన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఇప్పుడు మార్చితే ఆ 9,000 crores లాస్ అయిపోతుంది మన రాష్ట్రానికి, మన ప్రజలకి. అదే కాదు, రకరకాల వింటున్నాము, తిరుపతిలో కావాలంటున్నారు, వైజాగ్ వాళ్ళు వైజాగ్ కావాలంటున్నారు, కర్నూలు వాళ్ళు కర్నూలు తీసుకొని రావాలంటున్నారు. అంటే బ్యాక్ టు స్క్వేర్ వన్, 5 years back మన పొజిషన్ ఏముందో ఇప్పుడు మళ్ళీ ఆ పొజిషన్ తీసుకొని రావాలని ఈ గవర్నమెంట్ చూస్తున్నారు. కానీ ఒక క్యాపిటల్ సిటీ కడితే అది ఒక వైట్ ఎలిఫెంట్ మాదిరిగా తయారవ్వకూడదు, కమర్షియలీ వైబ్రెంట్, ఎకనామిక్లీ వైబ్రెంట్ క్యాపిటల్గా కట్టాలి మనం. అంటే బిజినెస్ ఫ్రెండ్లీగా, టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు జనాలు రావాలన్నా, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫస్ట్లోనే చెప్పాను, మన ఎట్ట నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 9 cities ఎట్లాంటి సిటీ కట్టాలా అని ఆల్రెడీ చెప్పాను. అట్లాంటి సిటీ కడితేనే కార్పొరేట్ ఆఫీసెస్ వస్తాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, దాని తర్వాత ప్రజలు కూడా, జనాలు కూడా వస్తారు, పాపులేషన్ గ్రోత్ ఉంటుంది, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ మర్చిపోయి ఎక్కడో ఒక చోట రిమోట్ ప్లేస్ తీసుకెళ్ళిపోయి కడితే అది సక్సెస్ అవ్వదు, ఇండస్ట్రీస్ రావు, అండ్ ఎకనామిక్ ఎంజిన్గా తయారవ్వాలంటే కుదరదు. అందుకని బాగా ఆలోచన చేసి ప్రజలు కూడా గమనించాల. ఇప్పుడు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రంలో ఉండే ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ అమరావతి ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళాలి. హైటెక్ సిటీ కట్టేటప్పుడు అది కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో మొదలైంది హైదరాబాద్లో. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఆ ట్విన్ సిటీస్ని 3 cities చేశారు. మొదలుపెట్టిన తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయినాక కూడా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఏమీ అది రద్దు చేసి ఇది చంద్రబాబు నాయుడు ఐడియా కాబట్టి ఇది రాగడదు అని అనుకోలేదు. దానిపైన బిల్డ్ చేశారు, దానిపైన ఇంకా ఎక్కువగా తీసుకొచ్చారు. అందుకనే ఇప్పుడు సైబరాబాద్ అంత బాగుంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ అయినా రాజశేఖర రెడ్డి గారు అదే విజన్తో ముందుకెళ్లారు, మళ్ళా రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఏమీ ఆగడం లేదు, దాంట్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు బెనిఫిట్ అవుతున్నారు, హైదరాబాద్ సిటీ బెనిఫిట్ అవుతూ ఉంది,
తెలంగాణ స్టేట్ బెనిఫిట్ అవుతూ ఉంది, భారతదేశం కూడా బెనిఫిట్ అవుతూ ఉంది. అట్లాగా మంచి మనసుతో ముందు చూపుతో అమరావతిని కూడా ముందుకు తీసుకెళ్లాలని మా డిమాండ్, ప్రజలు కూడా డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.